స్వర్ణ శతం ముద్రించుకమునుపు. ఒక తూక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళరాజ కులంలో ఒకరిని ఆ తూక చుక్క బలి కొడుతుందంటున్నారు జ్యోతిష్యులు. దేశాన్ని పగలు ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు పొంగుతున్నాయి. వంచన ద్రోహం రాజమందిరంలోకి చుచ్చుకుపోతున్నాయి. మా తండ్రి చోళరాజ్య రక్షణకై కత్తిపట్టమని ఆజ్ఞాపించారు. నేను చోళరాజ్య రక్షకుడిని, చోళ ప్రజల సేవకుడిని. నేను ఆర్థిక అధికారుల స్నేహితుడు, బల్లవరాయ వంద్యదేవుడు. నా యువరాజుతో సరిసమానంగా పోరాడే భాగ్యం నాకు దక్కింది. కడంబూరు సంభవరాయ మహల్లో ఏదో జరగబోతోందని వీగులం అంతా. నువ్వు అక్కడికి వెళ్ళి అదేమిటో తెలుసుకోవాలి. ఇద్దరూ